బోయింగ్ X-37 అనబడే విమానంలో మీరు ఎప్పుడైనా ప్రయాణించారా? అంటే అమెరికాకు వెళ్ళే వాళ్ళు మీరు మామూలుగా టికెట్స్ తీసుకుంటారు, కానీ మీరు వెళుతున్న విమానము ఒకవేళ బోయింగ్ X-37 అయి ఉంటే ఎలా ఉంటుంది? మీరు ట్రావెల్ చేయగలరా? అంటే ఇంపాసిబుల్. బోయింగ్ X-37 అనే ఈ విమానము మీకు గగనతలంలో తిరుగుతూ ఉంటుంది. అన్ని విమానాలు గగనతలంలోనే కదండి తిరుగుతూ ఉంటాయంటే అలా కాదండి. ఇది 250 కిలోమీటర్ల పైన, అంటే స్పేస్ స్టేషన్కి సమానంగా కూడా ఇది తిరగగలదు. సో ఇవాళ ఇది ఒక సీక్రెట్ మిషన్. దీనికి సంబంధించిన వివరాలు అమెరికా బయట పెట్టినప్పుడు రష్యాకు ఎంత కోపం వచ్చింది అంటే మనం మాటల్లో చెప్పలేం. ఎందుకు అంటే గత 5-6 ఏళ్ల నుంచి అమెరికా ఈ పని చేస్తూ వస్తుంది. అంటే బోయింగ్ X-37 అనబడే విమానము మామూలుగా మీకు ఈ రాకెట్లలాగా ఆకాశంలోకి వెళ్ళి మీకు తక్కిన దేశాలు, ఇవాళ చూడండి చైనా సిలోస్ అంటారు. ఈ సిలోస్ అంటే ఏమీ కాదండి, వీళ్ళు పెద్ద పెద్ద టవర్లను నిర్మించి ఒకవేళ అమెరికాతో యుద్ధం వస్తే, ఒకవేళ ఇండియాతో యుద్ధం వస్తే, పక్కనున్న దేశాలతో ఏమైనా సమస్యలు వస్తే అక్కడ నుంచి వీళ్ళు మిజైల్స్ వాడాలి అని చెప్పి మీకు బోల్డ్ అని సిలోస్ అనేవి ఇవాళ చైనా వీళ్ళు నిర్మాణం అనేది చేస్తున్నారు. సో దీన్ని మనం మన శాటిలైట్ ద్వారా కూడా చూసాము. ఇదే విషయాన్ని అమెరికాకు కూడా మనం ఇన్ఫార్మ్ చేసాం. కానీ అమెరికా ఏమనింది, ఇదంతా మాకు ఆల్రెడీ తెలుసు అండి, సో వాళ్ళు చెయ్యని, వాళ్ళు ఏం చేస్తారో చెయ్యని, మనము ఏం చేయాలో చేద్దాము అని చెప్పి చెప్పారు. సో వీళ్ళు ఏం చేశారు అంటే ఇలాగ ఈ బోయింగ్ X-37 అనబడే విమానాన్ని వీళ్ళు గత 2 ఏళ్ల నుంచి మీకు గగనతలంలో తిప్పుతున్నారు. ఎవరికి తెలియదు ఇలాంటి ఒక విమానం ఆకాశంలో తిరుగుతున్నట్టుగా మీకు రష్యా కాదు, చైనా కాదు, జర్మనీ కాదు, ఏ దేశానికి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇది ఎంత గొప్ప ఒక టెక్నాలజీ అంటే, సో దీన్నే ఆర్బిటల్ టెస్ట్ వెహికల్ అంటారు. ఆర్బిటల్ టెస్ట్ వెహికల్ అంటే మనకు ఓటీటీ తెలుసు, ఓవర్ ద టాప్ తెలుసు, కానీ ఓటీవీ అనేది ఇప్పుడే మనం వింటున్నాం. ఈ ఆర్బిటల్ టెస్ట్ వెహికల్ అంటే ఏంటి, ఏ దేశం ఏం చేసినా నిఘా ఉంచడం. మీరు మామూలుగా రాకెట్లో ఉంచుతారు, శాటిలైట్స్ ద్వారా నిఘా ఉంచుతారు, కానీ ఒక విమానం ఈ పని అయిపోయిన తర్వాత ఏం చేస్తుంటే మళ్ళీ వీళ్ళు రిమోట్ ద్వారా, అంటే ఇది పూర్తిగా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పని చేయడంతో మీకు ఒక 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ నీ బేస్కి వచ్చేసాయంటే ఆ విమానం నీట్గా, అంటే ఎవరు పైలట్ ఉండరు, ఎవ్వరు ఉండరు, అది మొత్తం తిరుగుతుంది, తను ఇవ్వాల్సిన డేటా అంతా కూడా ఇస్తుంది, నేరుగా అమెరికా వచ్చి చేరిపోతుంది. సో అమెరికా ఒక అగ్రరాజ్యము, మీకు ఒక హై టెక్నాలజీ కంట్రీ మనం ఎందుకు చెప్తామంటే ఇలాంటి విషయాల్లోనే, అంటే ఎవరికి ప్రపంచంలో ఏ దేశానికి తెలియని ఒక టెక్నాలజీ మీకు అమెరికాలో ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ చూడండి, అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి, అంటే యామ్కా అని చెప్పేసి ఇండియాలో ఇది 2025 నాటికి మీకు పూర్తిగా ఫంక్షన్లో అవుతున్నప్పుడు ఇండియా ఏంటంటే మేము కూడా 5th జనరేషన్ విమానాల్లో ఉన్నాము అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. ఇది సొంతంగా మన టెక్నాలజీతో తయారు చేయబడిన విమానాలు. సో మనం 5th జనరేషన్లో ఉన్నప్పుడు 2025లో ఇండియా కూడా, అంటే అమెరికా, రష్యా, చైనా, ఇండియా వీళ్ళందరూ 5th జనరేషన్లో ఉండేటప్పటికీ మీకు అమెరికా ఏం చేస్తుంది, 6th జనరేషన్లోకి వెళ్ళిపోతున్నారు. మీరు 5th అంటుండగానే వాళ్ళు 6th లో ఉంటారు. ఏంటండి ఈ జనరేషన్స్ అంటే, ఇప్పుడు చూడండి మీరు World War I వచ్చేటప్పటికి ఏంటంటే మీకు శబ్దం యొక్క వేగం ఉంటుంది చూసారా, దీని ఆధారంగానే వీళ్ళు ఈ జనరేషన్స్ అంటారు. అప్పుడు మామూలుగానే పెద్ద పెద్ద మీకు ఆయుధాలు అనండి, బాంబులు అనండి, వీటిని తీసుకెళ్ళడానికి విమానాలని వాడారు. ఇక కొరియా యుద్ధం వచ్చేటప్పటికేంటి, సౌత్ కొరియా, నార్త్ కొరియా వీళ్ళు విడగొట్టారు చూసారా, ఒకవైపు రష్యా, ఒకవైపు చైనా, అమెరికా వీళ్ళు విడగొట్టినప్పుడు వీళ్ళు 2nd జనరేషన్ విమానాలు అన్నారు. తరువాత 3rd అన్నారు. అంటే శబ్ద వేగానికన్నా ఎన్ని రెట్లు ఎక్కువగా వెళితే 3rd 4th, ఇవాళ వీళ్ళు 5th జనరేషన్ గురించి మాట్లాడుతున్నారు. చైనాలో ఇవాళ J-20 అనేది 5th జనరేషన్ విమానం అని చెప్పి వీళ్ళు చెప్పుకున్నారు. ఇది అమెరికా యొక్క F-22 Raptor అంటారు, దాని యొక్క కాపీ, అంటే క్లోన్ అన్నమాట. రివర్స్ ఇంజనీరింగ్ చేసి మేము కూడా 5th జనరేషన్లో ఉన్నామని చెప్పి చైనా చెప్పుకుంటుంది, J-20 అని అంటారు. కానీ ఇవాళ ఈ వార్ అనేది మీకు అమెరికా రష్యా మధ్య ఏ స్థాయిలో వెళ్ళిపోతుందంటే ఇదే మనం గమనించాలి. ఎవరైనా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటే అసలు ఈ ప్రపంచం ఎలా, ఒకప్పుడు మనం ఏమనే వాళ్ళము, ఈ టెక్నాలజీలో ఇరు అగ్రరాజ్యాలు కూడా విపరీతంగా పోటీ పడుతున్నారంటే ఇవాళ వరకు అది కంటిన్యూ అవుతుంది. వీళ్ళిద్దరూ కూడా ప్రశాంతంగా లేరు. ఇప్పుడు చూడండి, అమెరికా F-35 అని చెప్పేసి ఒక 5th జనరేషన్ స్టెల్త్ విమానాన్ని వీళ్ళు తయారు చేశారు. దీని ఖర్చు ఎంత చెప్పమంటారా, $1.7 trillion అమెరికన్ డాలర్స్, మిలియన్ కాదండి, బిలియన్ కాదండి, ట్రిలియన్, 1.7
ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ పెట్టి వీళ్ళు F-35 అనబడే విమానాలు, స్టెల్త్ విమానాలను వీళ్ళు తయారు చేస్తే ఇది మీకు ఏ రాడార్ కూడా పసిగట్టలేదు అని చెప్పి వాళ్ళు చెప్తే వెంటనే రష్యా ఏం చేసింది, ఓహో నువ్వు F-35 కనిపెట్టావా, ఇదిగో నేనేం చేస్తున్నాను చూడని వీళ్ళు S-400 అనబడే మీకు మిజైల్ సిస్టమ్ని వీళ్ళు తయారు చేశారు. సో మొన్న మొన్న చైనాకి ఇచ్చారు, ఈ అక్టోబర్లో భారతదేశానికి కూడా వాళ్ళు ఇది సప్లై చేయబోతున్నారు. వీటిని మనం తీసుకెళ్ళి లడాఖ్ సరిహద్దుల్లో మోహరించబోతున్నాం. వాళ్ళు చేస్తారు, మనం చేస్తాం. సో ఇది రష్యా యొక్క S-400 అత్యాధునికమైన, అంటే ది మోస్ట్ అడ్వాన్స్డ్ మీకు మిజైల్ సిస్టమ్ అని చెప్పి చెప్తారు. సో ఇలా ఉండేటప్పటికి ఏంటి, అమెరికా నుంచి ఎప్పుడు కూడా రష్యాకి థ్రెట్ అనేది ఉంది F-35 రూపేనా. సో ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళాలని అమెరికా భావించింది. అంటే చూడండి యుద్ధం ఎలా ఉందో. దాంతో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇవాళ 6th జనరేషన్ యుద్ధ విమానం. అంటే ఈ 6th జనరేషన్ యుద్ధ విమానం అనేది ఎంతటి సీక్రెట్ ప్రాజెక్ట్ అంటే, దీనికి సంబంధించి మీరు ఏమైనా మీరు గూగుల్లో చూసారనుకోండి, ఈ విమానం పేరు B-21. మీరు ఒక్కసారి గూగుల్ సెర్చ్లో చూడొచ్చు, B-21 చూసారనుకోండి, హాలీవుడ్ సినిమాల్లో మీకు ఈ విమానాలు కనిపిస్తాయి చూసారా, అలా ఉంటుంది. కానీ ఇది రియాలిటీ అండి. కానీ ఇందులో ఉండే టెక్నాలజీ ఏంటనేది అమెరికా ఇవాళ వరకు ఎవ్వరికీ చెప్పడం లేదు. ఈ B-21లో ఇది ఒక బాంబర్ అనే వాళ్ళు చెప్తున్నారు. కానీ మీరు చూసారు అనుకోండి, ఇది మనిషి కంటికి కనిపించదు. అదేంటి అలాంటి టెక్నాలజీ? అవును, మీకు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే మీకు దీంట్లో ఉండే స్టెల్త్ టెక్నాలజీ ఉంది చూసారా, మోస్ట్ అడ్వాన్స్డ్. ఏ రాడార్లు కాదు, మీ శత్రువు ఎంత పెద్ద ఆయుధాలను పెట్టుకొని చూసినా కూడా వాడు ఇలా చూసే లోపల అది వెళ్ళిపోతుంది, బాంబులు వేసి మీకు అక్కడి నుంచి మీకు మాయమైపోతుంది. సో అలాంటి ఒక టెక్నాలజీ అంటే 6th జనరేషన్లోకి మీకు అమెరికా వచ్చేసింది. దీన్నే వీళ్ళు B-21 అంటున్నారు. వెంటనే రష్యా మేల్కొంది, ఓహో నువ్వు B-21 తయారు చేస్తున్నావా, అయితే నేను S-500 తయారు చేస్తున్నాను. అంటే రష్యా ఏం చేసింది, S-500 S-400 కన్నా అడ్వాన్స్డ్. S-400 ముందు ఇవాళ ప్రపంచంలో ఏ డిఫెన్స్ మెకానిజం కూడా నిలబడదండి, అది కూడా సరిపోదని అనుకొని వాళ్ళు S-500 అనేది రష్యా వాళ్ళు తయారు చేస్తున్నారు. మరి రష్యా దగ్గర ఎలాంటి విమానాలు ఉన్నాయంటే S-57 అంటారు. ఇది 5th జనరేషన్ మీకు అడ్వాన్స్డ్ విమానం. సో దీన్ని వీళ్ళు భారతదేశానికి ఇవ్వాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ కాస్ట్ ఫ్యాక్టర్ చూసుకున్నప్పుడు చాలా కాస్ట్లీ. S-57 అనేది మీకు చాలా కాస్ట్లీ. సో దీని తరువాత అంటే అంతా కూడా 5th జనరేషన్, మీకు అమెరికా మాత్రం 6th జనరేషన్లోకి వెళుతున్నారు B-21. ఇవాళ దీని మీద మేము కూడా చాలా పెద్ద లెవెల్లో పరిశోధనలు చేస్తున్నామని చెప్పి రష్యా చెప్తుంది. సో దీనే వీళ్ళు MiG-31 అంటున్నారు. అంటే ఏంటి, మనం 5th అన్నప్పుడే వీళ్ళిద్దరూ కూడా 6th వెళ్ళిపోతున్నారు. మనం 6th చేరుకునే లోపల వీళ్ళు ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడే మీకు డార్పా యొక్క పనితనం మనం చూడండి. ఎలాగైతే మనకు DRDO ఉందో అమెరికాకు డార్పా, అంటే ఏంటి డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అంటారు. సో ఈ డార్పా వీళ్ళు మొన్న ఒక ప్రైవేట్ కంపెనీతో 18 ఏళ్ల పాటు ఒక అగ్రిమెంట్ వేసుకున్నారు. ఇలాంటి ఆయుధాలు ఎవరి దగ్గర లేనివి, కొత్తవి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసేవి, నూతనమైన ఆపరేటింగ్ సిస్టమ్స్తో ఉండే. మీరు కొత్త విమానాలు తయారు చేయండి, మీరు మిజైల్ సిస్టమ్స్ తయారు చేయండి, ఇలాంటివి ఈ నిఘా ప్లేన్స్ అనే వాటిని తయారు చేయండి అని చెప్పి వీళ్ళు 18 ఇయర్స్ ఒక ప్రైవేట్ సంస్థతో వీళ్ళు అగ్రిమెంట్ పెట్టుకున్నారు. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇలాంటి పని చేయలేరు. మరి ఈ పోటీల్లో భారతదేశం ఎక్కడ ఉంది, ఈ రష్యా అమెరికా మధ్య పోటీ ఎలాగ కొనసాగుతుంది, ఇంకా ఇందులో మనకు డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ యొక్క పాత్ర ఏంటి, ఇవన్నీ గమనించామనుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ జనరేషన్, మీరు స్టూడెంట్స్ ఎంతోమంది చదువుతూ ఉంటారు, సో ప్రపంచం ఈ లెవెల్లో వెళుతుందా మనం ఏమి గమనించాం. మనం మామూలుగా ఒక న్యూస్లా చూస్తాం, రేపు అవసరం వచ్చినప్పుడు ఓహో ఇది మన దగ్గర లేదే కాబట్టే మనం ఇంత ఇబ్బంది పడ్డామా అని చెప్పి ఆలోచిస్తాం. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ వార్ఫేర్లో ఎవరు అడ్వాన్స్డ్గా ఉన్నారు, ఎవరి దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, వాటిని వాళ్ళు ఏ దేశం మీద ఎలా అంతా కూడా ప్రయోగించగలరు, ఒక్కసారి ఇన్ఫర్మేషన్ గురించి మీరు కూడా స్టడీ చేయండి. చాలా ఇంపార్టెంట్. మన దేశ రక్షణ అనేది ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాల్సిన విషయము. కాబట్టి దీని మీద మీరు కొత్త ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు షేర్ చేస్తూ ఉండండి. దానికి సంబంధించి మన కొత్త వీడియోలు అనేవి కూడా తయారు చేద్దాము. సో ఈ పనిలో మీరు ఉంటారని ఎదురు చూస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.